థ్రిల్లింగ్గా ఉండొచ్చు. ఎందుకనుకున్నా అంటే ట్రిప్ గౌతమ్ బాగ్ వచ్చేసి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి పైకి తీసుకుని వచ్చేసి మనతో క్యారీ చేసుకోవచ్చు. పైకి వచ్చేసి బోర్డింగ్ పాసెస్ తీసుకోవచ్చు. కింద చెక్ఇన్ బ్యాగ్స్ అన్ని కూడా కింద లీవ్ చేసి ఉంటాం ఫస్ట్ ఫ్లోర్లో. Dobre from Krakow, where today we are heading to Gothenburg. Gothenburg అనేది వన్ ఆఫ్ ది సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ స్వీడన్. ఈ రోజు స్వీడన్ వెళ్తున్నాము. ఈ బ్లాగ్ లో మొత్తం స్వీడన్ ట్రిప్ అంతా కూడా క్యాప్చర్ చేస్తాను. పాపులర్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో గౌతమ్బర్గ్ లో మొత్తం అన్ని కూడా ఈ బ్లాగ్ లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ వాచ్, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ లో వచ్చేసి బ్యాగేజ్ చెక్ ఇన్ అయిపోయింది. బోర్డింగ్ పాసెస్ కూడా తీసేసుకున్నాము. పైన వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తాం అనమాట. గేట్ నెంబర్ అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఈ ట్రిప్ అనేది థ్రిల్లింగ్గా ఉండొచ్చు. ఎందుకనుకున్నా అంటే ట్రిప్ గౌతమ్బర్గ్ వచ్చేసి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఐలాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సిటీ కూడా బ్యూటిఫుల్ సిటీ, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సిటీ ఇన్ స్వీడన్. ఇప్పుడు నేను వెళ్ళే ఫ్లైట్ కూడా ఇదే, రైన్ ఎయిర్వేస్ అనమాట. రైన్ ఎయిర్వేస్ వన్ ఆఫ్ ది చీపెస్ట్ అండ్ బెస్ట్ ఫ్లైట్స్ అనమాట ఇక్కడ మామూలుగా యూరోప్లో ట్రావెల్ చేయడానికి. రైన్ ఎయిర్వేస్ ఒకటి వస్తుంది అరైవల్ అనమాట. క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి పైకి తీసుకుని వచ్చేసి మనతో క్యారీ చేసుకోవచ్చు. పైకి వచ్చేసి బోర్డింగ్ పాసెస్ తీసుకోవచ్చు. కింద చెక్ఇన్ బ్యాగ్స్ అన్ని కూడా కింద లీవ్ చేసి ఉంటాం ఫస్ట్ ఫ్లోర్లో. అలా రాగానే మనం ఎంటర్ అవ్వగానే క్రకో లోపలికి ఎంటర్ అవ్వగానే దగ్గర క్రకో ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిన కానీ లెఫ్ట్ సైడ్ అనమాట గ్రౌండ్లో ఉంటుంది, నెంబర్స్ ఉంటాయి. మనము రెస్పెక్టివ్ ఎయిర్లైన్స్ దగ్గరికి వెళ్ళి మనము చెక్ఇన్ చేసేసుకోవచ్చు. పైకి వచ్చేసి బోర్డింగ్ పాసెస్ తీసుకుని వచ్చేసి మన క్యాబిన్ బ్యాగ్స్ ఉంటే మనతో పాటు క్యారీ చేసుకోవచ్చు. సో యాజ్ యూజువల్ లోపలికి వచ్చిన తర్వాత గేట్ కన్ఫర్మేషన్ చేస్తారు. గేట్ కన్ఫర్మ్ చేస్తే అక్కడికి వెళ్ళి మనము ఫ్లైట్ బోర్డ్ చేయొచ్చు. షౌట్లోని పెట్టుకోవడానికి పైన ఎగిరినప్పుడు గాలి లోపలికి వెళ్లకుండా ఉంటాయి. కావాలంటే మనం చెవిలో పెట్టుకోవచ్చు అన్నమాట. కొనుక్కొని ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ట్రావెల్ చేసిన పైకి మనకు ఒక్కోసారి బ్లాక్ అయిపోతుంటాయి కదా. ఇట్లా చెవిలో ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. పెట్టుకుంటే మనకేమంటే సేఫ్గా ఉంటుంది.
గోతంబగ్ ఎయిర్పోర్ట్ రీచ్ అవుట్ అయ్యాము ఇప్పుడే. జస్ట్ యాక్చువల్గా ఇది 10 o'clock అని అన్నాడు కానీ కొద్దిగా ఎర్లీగానే తీసుకుని వచ్చేసాడు రైన్ ఎయిర్వేస్. నేను చెప్పా కదా ఫస్ట్లోన ఇది వన్ ఆఫ్ ది చీప్ అండ్ బెస్ట్ ఎయిర్వేస్ అనమాట యూరోప్లోనైనా. విత్ ఇన్ యూరోప్లో కానీ మనము ట్రావెల్ చేయాలనుకున్నంటే చాలా మంచిగా ఉంది ట్రావెలింగ్ కూడా. ఇప్పుడే వచ్చేసాము. సో ఇది అరైవల్ అనమాట. ఇది అరైవల్. ఇక్కడ మొత్తం అంతా కూడా ఇక్కడ బెల్స్, ఇక్కడే లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దిగిన వెంటనే అరైవల్ బయటకు వచ్చిన వెంటనే సూపర్. ట్రాన్ స్టేషన్ దగ్గర ఉన్నాము ఇక్కడ స్టార్ట్ అయ్యాము వెళ్తున్నాము ఐలాండ్స్కి. ఇది యాక్చువల్లీ ట్రాన్ స్టేషన్ వచ్చేసి మల్డ్వర్స్ గార్డెన్ అనేది సంథింగ్ ఉన్నది ట్రాన్ స్టేషన్. సో ఇక్కడ నుంచి రోనో అండ్ వాంగో అని రెండు ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. ఆ ఐలాండ్స్కి వెళ్తున్నాము. ట్రామ్ వస్తుంది చూడండి నా బ్యాక్ సైడ్ నుంచి. సో ఇది అనమాట ఇప్పుడు ఈ ట్రామ్ ఎక్కి మేము వెళ్తున్నాము ఐలాండ్. ఐలాండ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము ఒకసారి ఎంత బాగున్నాయో. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఐలాండ్స్ మాత్రము. ప్లీజ్ స్టే ట్యూన్డ్. సో ఇది ట్రామ్లో కూర్చొని ఇప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ట్రామ్ వచ్చింది. సో ఈ సిట్టింగ్ మాత్రము భలేగా ఉన్నది ఇక్కడ. 3-3 సిట్టింగ్స్ టైప్ ఉన్నది ఇక్కడ. సూపర్గా ఉంది ఇక్కడ సిట్టింగ్ మాత్రం చూడండి. ఇక్కడ వచ్చేసాం. ఇక్కడ బ్రూన్స్ పార్క్ అని ఇది సిటీ సెంటర్ అనమాట. ఇది స్వీడన్లోనే వచ్చేసి మెయిన్ సెంటర్ అనమాట. ఇక్కడ సూపర్గా ఉంది ఇది మాత్రం. ఏమి అక్కడ మనకి క్రకోలో కానీ మామూలుగా పోలాండ్లో ఉన్న వాళ్ళు క్రకోలో చూస్తే ఎలాగ మెయిన్ సిటీ సెంటర్ అంటారు. ఆ మెయిన్ సిటీ సెంటర్ అనమాట ఇది బ్రూన్స్ పార్క్ అనమాట. ఇది ఇది క్లాక్ టవర్ అనమాట. ఇక్కడ ఇంతకు జారా ఉంది. ఇక్కడ బ్రూన్స్ పార్క్ అనుకున్నంటే ఇది మెయిన్ సెంటర్ అనమాట. ఇది ఇది పైన చూడండి. ఇక్కడ నేను చూపిస్తాను మీకు జస్ట్ ఫర్ ఐడియా. ఇక్కడ ఫౌంటైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ సెంటర్స్ ఇవన్నీ కూడా మెయిన్ బస్ సెంటర్స్. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగున్నది ఇక్కడ. ఇక్కడ వాటర్ రివర్ కూడా ఇక్కడ కింద ఉన్నట్టున్నది. ఇక్కడ ఫ్లోయింగ్ ఏంటనుకోనంటే ఫెరీ రైడ్ కోసం వెళ్తున్నాం అనమాట. ఈ ఇక్కడ ఏంటనుకోనంటే ఇదిగో ఫెరీ ఎంట్రన్స్లో మనం ఇక్కడ ఉన్నాం కదా. ఈ ఇక్కడ వచ్చేసి మనం ఫెరీస్ ఎలా ఉంటాయి అనుకోనంటే బస్ నెంబర్స్ ఎలా ఉంటాయి మనకి సెటిల్ సర్వీసెస్, అలాగే ఇక్కడ ఫెరీస్ కూడా నెంబర్ ఉంటాయి. ఈ అసలు యాక్చువల్గా ఎందుకు ఈ నెంబర్స్ ఉంటాయి అనుకోనంటే మనకి ఐలాండ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ జస్ట్ ట్రామ్స్ మనము బస్సులు ఎలా చూసుకుంటామో యాప్స్లో అలా చూసుకోవచ్చు. కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఫెరీ రైడ్ చేద్దాము ఇక్కడ. ఈ ఫెరీ రైడ్ డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ ఫెరీ రైడ్లోన. సో ఇది ఇక్కడ చూసారా ఇప్పుడు మనం వెళ్తున్నాము అక్కడికి ఫెరీ ఎక్కడానికి బోట్ చేయడానికి వెళ్తున్నాము. సో ఈ లొకేషన్ అయితే మాత్రం ఈ కోస్టల్ ఏరియా లొకేషన్స్లో మాత్రము ఈ ఫెరీస్ అయితే మాత్రం చాలా కనిపిస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ కూడా. ఇక్కడ మాత్రం మంచి సాంగ్ వేసుకోవచ్చు. ఫొటోస్ కూడా చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఫొటోస్ కూడా చాలా బాగుందన్నమాట. లొకేషన్ అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది.
నెక్స్ట్ ఏంటనుకోనంటే ఈ ఫెరీస్ మనము ఏది కావాలంటే అది ఎక్కవచ్చు, మనం వెళ్ళి రైడ్ చేయొచ్చు. యాక్చువల్గా మనము ఎక్కడ కావాలంటే ఏ ఐలాండ్లో కావాలంటే ఆ ఐలాండ్లో దిగొచ్చు. ఇప్పుడు 4-5 ఐలాండ్స్ ఉంటాయి, ఆ 4-5 ఐలాండ్స్ ఉన్న ప్రతి దగ్గర ఆల్ట్ ఉంటుంది. మేము కావాలంటే అక్కడ దిగొచ్చు, అక్కడ ఎక్స్ప్లోర్ చేసి ఏ దేంట్లో వెళ్ళామో దాంట్లో రావాల్సిన అవసరం లేదు. ప్రతి మనకి యాప్లో టైమింగ్స్ వస్తాయన్నమాట, మనము టైమింగ్స్ ప్రకారం చూసుకోవచ్చు. 1 అవర్కి ఇంకొకటి ఉంటుందా, 2 అవర్స్కి ఒకటి ఉంటుందా, అలాగ అనమాట. దాన్ని బట్టి మనం ఆ ఐలాండ్కి వెళ్ళి ఆ ఐలాండ్లో ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రిటర్న్ రావచ్చు అనమాట. ఈ ఫెరీస్లో అంత చాలా మనకు కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంటుంది మనకి. సో మేము వెళ్తున్న ఈ ఫెరీ నెంబర్ అయితే 282 ఉంది. యాక్చువల్గా మేము ఇప్పుడు ఇది కూడా అన్ని ఐలాండ్స్ అనేది కవర్ చేసుకుంటూ వెళ్తుందనమాట. మనకి ఏ ఐలాండ్లు కావాలంటే ఆ ఐలాండ్లో అయితే మనము దిగవచ్చు. దిగి కొంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. టైం స్పెండ్ చేసి ఇంకొకటి ఏదైనా వచ్చిందనుకోనంటే ఆ టైంకి దాంట్లో ఎక్కి మళ్ళీ ఇక్కడ రావచ్చు, లేదంటే వేరే ఐలాండ్ కూడా వెళ్ళచ్చు. అలా ఉంటుంది. సో ఈ టికెట్స్ అయితే మేమైతే ఆన్లైన్లో పర్చేజ్ చేసాము. యాప్లో పర్చేజ్ చేసి మేము బుక్ చేస్తున్నాము. ఈ 90% కేసెస్లో చెక్అప్ ఉంటుంది. చెక్ చేసినప్పుడు మాత్రమే అది టికెట్స్ అనేవి మనం చూపించాలి. మరి టికెట్స్ అనేవి మనం వెళ్ళగానే స్వైప్ చేసి పైకి వెళ్ళాలనేది ఏం లేదు. మనం బ్యాక్ సైడ్ ఇప్పుడు ఉన్నాము. బ్యాక్ సైడ్ వచ్చేసి మేము బ్యూటిఫుల్గా ఉంది బ్యాక్ సైడ్ మాత్రం చూడటానికి. ఇంకొక ఫెరీ అయితే పక్క నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, వెళ్తుంది అది కూడా. సో అది కూడా దాని తర్వాత ఇది వెళ్తుందన్నమాట. చూద్దాము, ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేస్తాను నేను, ఈ చూపిస్తాను ఇంకా అప్కమింగ్ వీడియోస్లో.